సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అండి. మా పక్కింటోడు మీ క్వారీ వైపు ఏదో వెళ్ళారట. మా పక్కన క్వారీ వాళ్ళు ఎవరో, సార్ సార్ మీ దాంట్లో నందకిషోర్ అని ఎవడో ఉన్నాడట. అవును సార్. వాడు ఏదో పిచ్చి పిచ్చి పేలే పేలేడంట, నరికేస్తాను సార్. నా సంగతి ఇంకా తెలీదు. నేను ఇది వరకు ప్రతాప్ రెడ్డి కాదు చెప్తున్నాను సార్. ఎవడో ప్రతాప్ రెడ్డి అట, మా సార్ బాగా తెలుసట, ఉత్తి రాశాడట, ఏం రాశాడంట, కేసులు రాశాడట. ఎవడో ప్రతాప్ రెడ్డి అట, మా సార్ చెప్పాము, మా సార్ ప్రతాప్ రెడ్డి అంతు చేయాలి చేస్తానంటున్నాడు. నేను రేపు వచ్చి మీ క్వారీలో నేను నరికైపోతున్నా. నా పేరు ప్రతాప్ రెడ్డి కాదు సార్. ఒక సెకండ్ లైన్ లో ఉండండి సార్. అప్పుడు అది కాదు, ఆడియుడు అంటే ఊరుకోనండి. సుధాకర్ రెడ్డి ఇది వరకు కాదు, దివాకర్ రెడ్డిని పరిగెత్తిచ్చాను నేను సార్. మీకు ఎవరు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు? అదే కాదు, నా లేదు, మా పక్కింటి వాళ్ళు అన్నారట. మా పక్కింటి వాళ్ళు, మా పక్క వాళ్ళు, మా నైబర్స్ అండి. వాళ్ళు వచ్చి చెప్తున్నారట సార్. వాళ్ళు ఎందుకు వెళ్ళారు మా క్వారీకి? మీ క్వారీకి వెళ్ళా సార్? క్వారీ పైకి ఎక్కి పక్కన మెట్లలో ఏదైనా ఉందేమో, ఎవరో మెట్లు ఇస్తానంటే వెళ్ళాడు. రాంగ్ రాంగ్ కూతలు కూసాడట. సెకండ్ లైన్ లో ఉన్నాడు సార్. ఆడు కూసాడంటే మొదటి పేక్ కోసేస్తాను నేను చెప్తున్నానండి సార్. అవేష్ పడకండి. అది కాదండి, నేను ఎవరి మాట పన్ను ఎవరు నా భిక్షక్కర్లే. సుధాకర్ గారు పాలగొట్టబోతున్న నా పేరు ప్రతాప్ రెడ్డి కాదు. రేపు నుంచి సార్ ప్రతాప్ రెడ్డి 600 కోట్లు వేసి దివాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిని పరిగెత్తినిచ్చినాను. సీఎం రమేష్ గారు కురిపించారు నా కొడుకుని. తెలుసు కదా సార్ నాకు. మీకెంత హోల్డ్ ఉందో వైఎస్ఆర్ లో మాకు అంతే ఉంది. ఇంకా మీరు ఎవరు, మేము ధరిపోతాం మేము ఆయన దగ్గరికి సార్. నేను ఎప్పుడు నా మాట మిమ్మల్ని అన్నాను సార్. ఎందుకండి పెడతారు? ఒక లెక్క రీజనల్ విజిలెన్స్ డైరెక్టర్ ని నా కొడుకు పవర్ ఉపయోగించారంటే చంపేస్తాను సార్. ఒక నిమిషం లైన్ లో ఉండి వాడు కలుపుతాను. ఫోన్ చేయండి అడిగి. ఒక సెకండ్ లైన్ లో ఉండండి మీరు.